ఆగస్టు మాసానికి జీఎస్టీ లెక్కల్ని ప్రకటించారు. సక్సెసివ్గా రెండో నెల అంటే జూలైలో 100,000 కోట్లు దాటింది, ఆగస్టులో కూడా 100,000 కోట్లు జీఎస్టీ రెవెన్యూ దాటింది. జీఎస్టీలో సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఐజీఎస్టీ అన్నీ కలిపితే టోటల్గా జీఎస్టీ వసూళ్ళు ఆగస్టు మాసంలో 112,000 కోట్లు, జూలైలో కూడా 116,000 కోట్లు వసూలే, జూన్లో 100,000 కోట్లు లోపే ఉండే. ఎందుకంటే జూన్లో జీఎస్టీ వసూళ్ళు అంటే అది మే మాసానికి సంబంధించిన డేట్, ఆర్థిక కార్యకలాపాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. మేలో మనకు సెకండ్ వేవ్ ఏప్రిల్ మేలో ఉండేది కనుక జూన్లో 100,000 కోట్ల లోపే ఉండే. సో అందువల్ల ఇది డెఫినెట్గా జీఎస్టీ వసూళ్ళు మీరు వరుసగా రెండవ నెల కూడా 100,000 కోట్లు దాటడం ఆర్థిక కార్యకలాపాల్లో వచ్చినటువంటి పురోగతికి నిదర్శనం. ఎందుకంటే 2020 ఆగస్టుతో పోలిస్తే 30% ఎక్కువ, అంటే ఫస్ట్ వేవ్ తర్వాత 2020 ఆగస్టు జీఎస్టీ వసూలు. ఎందుకంటే మనకు జూన్లో దేశవ్యాప్త లాక్డౌన్ సడలించడం మొదలైంది. ఆగస్టులో 2020 అంటే జూలై 2020కి సంబంధించిన లెక్కలు, అంటే ఫస్ట్ వేవ్ తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ ఓపెన్ అప్ అయ్యాక వచ్చిన జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఇది అరౌండ్ 30% ఎక్కువ. ఈవెన్ 2019 ఆగస్టుతో పోల్చిన ఎక్కువే. 2019 ఆగస్టులో కూడా అంటే అప్పటికి ఇంకా కరోనా లేదు, పాండమిక్ లేదు. సో 2019 ఆగస్టులో కూడా 98,000 కోడే వసూలేదు, దాంతో పోల్చినా కూడా 14% ఎక్కువ. సో అందువల్ల ఆగస్టు 2019తో పోల్చిన, ఆగస్టు 2020తో పోల్చినా కూడా ఆగస్టు 2021లో వచ్చినటువంటి జీఎస్టీ రెవెన్యూ వసూళ్ళు గణనీయంగా ఎక్కువ. అయితే జూలైతో పోలిస్తే తక్కువ. మరి జూలై 2021లో 116,000 కోట్లు వసూలు అయితే ఆగస్టు 2021లో 112,000 కోట్లు వసూలే. సో జూలై కన్నా తగ్గడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనం అంత మైన్యూట్గా అంచనాలు వేయలేం. సో 116,000 కోట్ల నుంచి 112,000 కోట్లకు తగ్గింది కదా, ఎకానమీ దెబ్బతిన్నట్ట అనే కంక్లూజన్కు మనం రాలేము. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 2020 ఆగస్టుతో పోలిస్తే 30% ఎక్కువ, 2019 ఆగస్టుతో పోలిస్తే 14% ఎక్కువ, మీకు వరుసగా రెండవ నెలకు కూడా 100,000 కోట్లు దాటింది. సో అందువల్ల ఆ మేరకు ఇది పాజిటివ్ మూమెంట్ ఎకానమీలో ఉన్నది అనేది క్లియర్. అయితే ఈ ఎకనామిక్ రికవరీ అనేది అనీవెన్గా ఉంటుంది, అంటే ఒక స్థిరంగా ఉండడం లేదు. ఎందుకంటే కాస్తంత కేసులు పెరగడంతోనే రిస్ట్రిక్షన్స్ మొదలవుతాయి, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ మొదలయ్యే వరకు మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటుంది. సో ఇంకా మనం కరోనా నుంచి పూర్తిగా బయటపడలేదు కనుక ఈ అనీవెన్ రికవరీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మనం జీడిపి లెక్కలు కూడా వచ్చాయి, జీడిపి కూడా మీకు ఇంకా ప్రీ పాండమిక్ ఇయర్ కూడా దాటలేదు. అంటే మనకు 2021 ఏప్రిల్ జూన్ మాసానికి కాను జీడిపి గ్రోత్ రేటు 20% ఎబో ఉంది, 20.1, ఇది చాలా ఎక్కువ కనబడుతుంది. కానీ నేను నిన్న జీడిపి కూడా విశ్లేషించాను, దాని లింక్ కూడా ఇస్తాను పైన చూడండి. లాస్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ జూన్ 2020లో 2 నెలల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ఉండి జీడిపి -24.4% పడిపోయింది. సో ఆ లో బేస్ వల్ల ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఓవరాల్గా తీసుకుంటే ఈవెన్ ప్రీ పాండమిక్ ఇయర్ 2019 ఏప్రిల్ జూన్లో కూడా ఇంతకన్నా 330,000 కోట్లు ఎక్కువ ఉండే. మీకు ఉదాహరణకు మీకు ఇది ఈ మీకు ఏప్రిల్ జూన్ 2019, అలాగే మీరు ఏప్రిల్ జూన్ 2020, అలాగే ఏప్రిల్ జూన్ 2021 ఇలా మీరు కంపేర్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏప్రిల్ జూన్ 2019 కన్నా కూడా 330,000 కోట్లు తక్కువ. సో అందువల్ల ఎకానమీ రికవరీ అనీవన్గా ఉన్న మాట నిజం. అది జీడిపి ఫిగర్ చూసినా మీకు ఏ చూసినా కనబడుతుంది. కానీ ఓవరాల్గా జీఎస్టీ కానీ జీడిపి ఫిగర్ చూస్తే కంక్లూజన్ ఏంటంటే ఎకానమీలో రికవరీ ఉంది, కానీ ఈ రికవరీ అనీవెన్గా ఉంది. ఈ రికవరీ ఇంకా
పుంజుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం అర్థమవుతుంది.